అవిశ్వాసం అంటే ఎదురుగుండా కనబడినా కూడా నమ్మకానికి వెనకంచు వేసేది. ఎదురుగుండా కనబడుతున్నా కూడా ఇది కరెక్టేనా అని అనుమానించేది. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు ఆ చిన్న పడవ మీద పెద్ద సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అంట ఆ దోణి అమరమున ఎత్తుగా ఉన్న ప్రదేశంలో దాన్ని తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడు. పెక్యులియర్ ఆడ్గా ఉంది ఆయన నిద్రపోవటం. ఏంటండి ఏమంటే ఇస్రాయేలును కాపాడువాడు కునుకు కూడా వేయడంట నిద్రపోడంట. యేసయ్య నిద్రపోవటానికి రెండు కారణాలు. ఒకటి, ఆయన సంపూర్ణమైన మానవుడుగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి సహజంగా అలసిపోయిన యేసు ప్రభు నిద్రపోయారు. దిస్ ఇస్ నెంబర్ వన్. మరి రెండో అర్థం ఏదైనా మనం ఆలోచించగలమా? ఏంటంటే అందరూ అక్కడ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళే వారి వారి జట్లను లేక స్నేహాలని సెలెక్ట్ చేసుకొని మాట్లాడుకుంటూ మధ్యలో ఎవరినైనా ఒకరిని విడిచిపెట్టేస్తే ఆ ఒక్క వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక చాలాసేపు ఇతరులతో మాట్లాడడానికి ప్రయత్నించి ఇక ఎవరు పట్టించుకోని కారణంగా కాసేపు అలా తలవాల్చి నిద్రపోయే అవకాశం ఉంది. మీరు ఆలోచించండి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు నిద్రపోతున్నారు? ఎందుకు ఆ ప్రదేశంలో తుఫాను వచ్చింది? తుఫాన్లో కూడా నిద్రపోయేంత అంత మత్తు నిద్ర యేసు ప్రభుది? అట్లయితే అసలు ఎందుకు నిద్రిస్తున్నట్టుగా ఆయన కనబడతారు? లేపే వరకు ఆయన లేవరా? ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ శిష్యులు యేసు ప్రభు గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ బాధాకరమైన సంగతి ఆయనతో మాట్లాడట్లా. మీరు ఎలా చెప్తారండి అంటే 37వ వచనం ఒక్కసారి చూస్తారా? అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున. చూసారా, పెద్ద తుఫాను రేగి. ఆ రేగి అనే మాట ఇంకా మనం ఒక్కొక్క పుస్తకంలో చూస్తూ వెళ్తే, యోనా గ్రంథంలో కూడా చూస్తే ప్రకృతికి కోపం వచ్చినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఏమండి, మత్తయి సువార్తలోనేమో ఆ సముద్రము లేచి అనే పదాన్ని చూస్తాం. నేను ఇప్పుడు అవన్నీ చూపించను, సమయం చాలదు కాబట్టి. లేచినందున అంటే గౌరవానికి గుర్తుగా కనబడుతుంది. రేగినందున అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే రెచ్చిపోవటం అంటాం. సముద్రానికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకంటే ఆ సముద్రం మీద సృష్టికర్త అయిన ప్రభు వెళ్తా ఉంటే సముద్రం పులకించి తన కెరటాలు ఉవ్వెత్తున లేచి పడుతూ ఆ యేసయ్య పాదాలు ముట్టుకోవటానికి, దండం పెట్టుకోవటానికి, ముద్దు పెట్టుకోవటానికి సముద్రం ప్రయత్నం చేస్తూ ఉంటే సాక్షాత్తు సృష్టికర్త పక్కనే ఉన్నటువంటి శిష్యులు ఆయన్ని గుర్తించకపోవటం, ఆయనతో సంభాషించకపోవటం. అవిశ్వాసం చేసే పనేంటి? నీ ఎదురుగుండా ఒక గొప్ప వ్యక్తి ఉన్నా, ఏమంటే ఒక శక్తివంతమైన వ్యక్తి ఉన్నా నమ్మకపోవటం. మీకు అర్థమవుతుందా అండి? నేను ఊరికే ఏ బేస్ లేకుండా ఈ మాటలు చెప్పట్లేదు. ఇప్పుడు మళ్ళీ 40 వచనం దగ్గరికి వద్దాం. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకాను నమ్మిక లేక ఉన్నారా? అవిశ్వాసం అనేది నమ్మదు. తోమా యేసు ప్రభు మేడగదిలో మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు, పునరుత్థానుడైన తరువాత శిష్యుల దగ్గర లేడు. మరి ఎక్కడున్నాడు ఏమో. ఆ తరువాత తోమా కోసం ప్రభు రెండోసారి వచ్చాడు. ఎంత కృప కలిగిన దేవుడు అండి బాబు, మహానుభావుడు ఆయన. ఓ మనిషి కోసం ఆయన రావటమా? ప్రపంచం అంతా ఒకవేళ ఏమండి, మా లోకం అంతా లేకపోయినా ఒకే ఒక్క మనిషి భూమి మీద పాపి అయిన మనుషుడున్నా, యేసయ్య ఆ ఒక్క మనిషి కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన తన ప్రాణం ఇచ్చి ఉండేవాడు అంటాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. తోమా కోసం వచ్చాడు, అన్నాడు
గాయాల్లో వేలు పెట్టి చూడు తోమా. ఎందుకట్లా? తోమా, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. ఒక్క వ్యక్తి నా నమ్మకం కోసం ఆయన తన గాయాలు చూపిస్తూ అవసరమైతే మళ్ళీ రేపయ్యా, నువ్వు ఆ గాయాలు రేపితే రక్తం వస్తుంది కదా, అప్పుడైనా నమ్ముతావా? నాకు అందుకే కళ్ళు వెంబడి కన్నీళ్ళు వస్తాయి. విశ్వాసులు ఈ రోజున ప్రభు గాయాలు మళ్ళీ మళ్ళీ రేపి ఆ రక్తాన్ని కళ్ళార చూస్తున్నా కూడా నమ్మలేని వారుగా ఉన్నారు వాళ్ళే ఆ విశ్వాసులు. నేను రెండు పదాలు ఉపయోగించాను, విశ్వాసులు నమ్మట్లేదు అందుకే వాళ్ళు అవిశ్వాసులు అయ్యారు. నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. అవిశ్వాసం ఫిర్యాదులు చేస్తుంది, అవిశ్వాసం ప్రశ్నిస్తుంది. ఏమండి ప్రభుని ఎంత మాట అంటున్నారు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు, నీకు చింత లేదా? ఏంటండి ఇది, నీకు చింత లేదా? యేసుప్రభు వచ్చింది ఎవరి కోసం? యేసుప్రభు ఎవరిని పిలిచాడు? యేసుప్రభు ఎవరి మీద తలంపులు కలిగి ఉన్నాడు? యేసుప్రభు ఎవరినైతే ప్రపంచానికి దీవెనగా చేద్దాం అనుకున్నాడో వాళ్ళ హృదయాల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవి. అది బాధ. ఏమండి, ఏదో ఆలు నేర్చుకునే వాళ్ళకి, ఓనమాలు నేర్చుకునే వాళ్ళకి, ఏబిసిడీలు నేర్చుకునే వాళ్ళకి అవిశ్వాసం అంటే కొంతవరకు కొట్టిపారాయి. కానీ ఈ రోజున అవిశ్వాసం అనే అంశంతో బాధపడే విశ్వాసులు వీళ్ళు ఎవరో తెలుసా? మాటి మాటికి దేవుడు గాయాలు రేపేవాళ్ళు. నీకు చింత లేదా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఏమండి, తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారంట వాళ్ళు. నీకు అర్థమైందా? దేవుణ్ణి ఎరుగుదురు కానీ వాళ్ళ క్రియలు ఏం చెబుతున్నాయంటే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏం చెబుతుందంటే, వాళ్ళ హావభావాలు ఏం చెబుతున్నాయంటే, ఏమంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఏం చెబుతుందంటే, దేవుడి మీద నాకు నమ్మకం లేదని చెబుతా ఉన్నాను. ఈరోజు నువ్వు చెప్పగలవా, నేను విశ్వాసిని, ఐమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ, నేను నిన్ను తికమక పెట్టడం కోసం ఈ ప్రశ్న వేయట్లా, పరీక్ష చేసుకోవటం కోసం వేస్తున్నాను. ఈరోజు నా సో కాల్డ్ విశ్వాసులు, బిలీవర్స్, ఎవరిని పిలువబడుతున్న విశ్వాసులు, సంవత్సరాల తరబడి క్రైస్తవులం, క్రీస్తుని ఎరిగిన పిల్లలం అని చెప్పుకుంటున్న మనం, నీ మూల మూలల్లో క్రీస్తు మూలాలని వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా భాష మీకు అర్థమైతే, ఎక్కడున్నాడు క్రీస్తు? పైకి ప్రభుని ఎరిగిన పిల్లలం, ఏమండి పైకి అభిషేకం, పైకి విశ్వాసులు, పైకి శిష్యులు. శిష్యులు అంటే ఎవరో తెలుసా? గురు, యథాగురు తదా శిష్య అంటారు. శిష్యులు వాళ్ళు క్రీస్తును అనుసరించేవాళ్ళు. ఈ పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఏమంటే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన మాటల్లో మునిగిపోయారు. ఎదురుగుండా ఉన్న విశ్వాసాన్ని కర్త అయినటువంటి ప్రభువుని చింత లేదా? ఎవడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎంతమందికి తెలుసు ప్రభు నా గురించి చింతిస్తున్నాడు? అందుకే చెప్పాడు, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లల్లో పూడ్చుకో, గొడౌన్స్ లేవండి వాటికి. ఆకాశ పక్షులకి రేపేం తింటావో వాటికి తెలీదు, సాయంకాలం ఆహారం ఎక్కడ దొరుకుద్దో వాటికి తెలీదు. అని వాటి నమ్మకం ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం 104వ కీర్తన 27వ వచనం చూడండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు. బాబా, ఇప్పుడు చెప్పండి, విశ్వాసులు అంటే మనమా పక్షులా? భాష చూసారా? తగిన సమయంలో నువ్వు వాటికి ఆహారం ఇస్తావు అంటే 1 గంట కొట్టేసరికి భోజనం టైం మనకి. కాబట్టి మనం టైం చూసుకొని భోజనానికి రెడీ అవుతాం. లంచ్ టైం అంటాం దానికి, ఒక పేరు పెట్టాం. డిన్నర్ టైం ఒక పేరు పెట్టాం. సో ఆ టైంకి వంట చేసుకోవాలి, ఆ టైంకి చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మనందరం కలిసి ఫోన్ చేస్తుంటే ఫ్యామిలీ అంతా. మరి పక్షులకి టైం కొట్టేవాళ్ళు ఎవరున్నారు? టైం చూపించేవాళ్ళు ఎవరున్నారు? వండి పెట్టేవాళ్ళు ఎవరున్నారు? కానీ వాటి నమ్మకం ఏంటో తెలుసా?
తగ్గిన కాలమున నువ్వు ఆహారం ఇస్తావు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటో పక్షులకు తెలియదండి. విశ్వాసం అనే అక్షరాలు రాయటం చేత కాదు, విశ్వాసం అనే అంశం గురించి ప్రసంగాలు తెలియవు, కానీ అవి తమ క్రియల వల్ల విశ్వాసం కలిగింది. తగిన కాలంలో వాటికి ఆహారం ఇస్తావని అవన్నీ కూడా నీ దయ కోసం కనిపెట్టుకొని ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దయ కలిగిన వాడు, మమ్మల్ని మా పొట్టలు మా కడుపుల ఆకలితో ఉంచడు. ఆయన టైం అయ్యేసరికి మాకు ఆహారం ఇస్తాడు. చెప్పండి, పక్షులు టైంలో ఇన్ టైంలో ఆహారం తింటాయా? తినబా, తింటాయి. అలా తినకపోతే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆ మాట చెప్పాడు, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు పంట కూర్చుకో, కానీ టైం వచ్చేటప్పటికి వాళ్ళకి వాటికి ఆహారం దొరుకుతా. నిద్రపోయేవాడిని లేపి చింత లేదా అని అడిగారంట. అందుకే పేతురు అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, కాబట్టి మీ చింత అంతా కూడా ఆయన మీద వెయ్యండి. అవిశ్వాసం నీ ఎదురుకుండా లేక నీలో ఉన్న ప్రభు శక్తి సామర్థ్యాలు తెలుసుకోవటానికి ఇష్టపడదు. నీలో ఉన్న ప్రభు యొక్క అపరిమితమైన శక్తిని అందుకోవటానికి అవిశ్వాసం సిద్ధంగా ఉండదు. ఆలోచించుకోండి, ఈ బహుశా ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ వీళ్ళు ప్రయాణమై వెళ్తుంటే అలాగని శిష్యులు ఏయో బాధాకాన్ని కొట్టుకోవట్లా, ఆ ఎన్ని అద్భుతాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ బాధాకరమైన సంగతి ఏంటి అంటే ఎదురుగుండా ఉన్న ప్రభుతో వాళ్ళకి ఏ విధమైన సంబంధము లేదు. ఈ మాటలు చాలా బాధగా చెబుతున్నాను, జాగ్రత్తగా నండి. ఈ రోజున నేటి ఆధునిక క్రైస్తవ విశ్వాసులు ప్రభు కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు, కానీ ప్రభుతో సంబంధం లేకుండా ఉన్నారు. వాళ్ళే అవిశ్వాసులు. అందుకే రోజు రోజుకి ఏమైపోతుందంటే, నువ్వు పాటలు పాడు, ప్రార్థన చేయి, ప్రసంగాలు చేయి, వాయిద్యాలు వాయించు, పరిచర్య చేయి, లేకపోతే ఎవరినైనా ఆదరించు, ఎవరినైనా ధైర్యపరచు, లేకపోతే ఆ నువ్వు ఇతరులకు ప్రభు గురించి చెప్పు, ఎన్నైనా చేయి, అసలు ఆ ప్రభుతో నీకు సంబంధం లేకపోతే ఏదో ఒక రోజుకి మెల్లమెల్లగా ఒక అవిశ్వాసంతో కూడినటువంటి భయంకరమైన భ్రష్టత్వానికి ఆ విశ్వాసి దిగజారిపోతాడు. కనీసం లేపి ప్రభు ఆ పరిస్థితి ఇలా ఉంది, ఏం చేద్దాం అంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు అంటే, ప్రభు నువ్వేదో అది ఇది చెప్పావుగా, ఇప్పుడు టైం వచ్చింది, నువ్వేం హ్యాపీగా నిద్రపోతున్నావు, ఏంటి మా పరిస్థితి, నీకేం బాధ అనిపించట్లేదా? అసలు ఎంత బాధగా ఉంటుందంటే ఆ వచనాలు చదువుతుంటే, మీకు చింత లేదా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఆ భాష ఇవ్వండి. యేసు ప్రభు మనం నశించిపోకూడదని కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు, ఇవ్వండి వెతుక్కొని వచ్చి రక్షిస్తాడంట ఆయన. ఒక డాక్టర్ గారు ఉంటే ఎక్కడో ఒక బోర్డు పెట్టుకుంటారు ఆయన, బా పలానా బా డాక్టర్ నేను, మీకు ఎవరికైనా బాగలేకపోతే మీరు రండి, అవునా? కానీ యేసయ్య ఆయన పరమ వైద్యుడు, కానీ ప్రతి ఇంటింటికి తిరిగాడు, ప్రతి రోడ్డు మీద తిరిగాడు, ఏమంటే ప్రతి వీధిలో తిరిగాడు, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఈ రోజు కూడా ఒకవేళ అప్రయత్నంగా మీ మొబైల్లో మీరు ఎవరైనా లైవ్ ఆన్ చేస్తే మీ దగ్గర కూడా వచ్చాడు, మీ టీవీ ఆన్ చేస్తే మీ దగ్గర కూడా వచ్చాడు, ఏమంటే మీ ఫ్రెండ్ నీ ప్రమేయం లేకుండా నీ పక్కనున్న ఫ్రెండ్ ఎవరో ఊరికే యూట్యూబ్ ఓపెన్ చేశాడు, అక్కడ సరిగ్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? నశించిన దాన్ని నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి తీసుకెళ్లే ప్రభువైన విశ్వాసం ఉంచండి. ఒకవేళ ఇలాంటి అవిశ్వాసపు మూలాలు ఏవైనా ఏమండి విత్తనాలలాగా మొలకెత్తుతూ ఉంటే వెంటనే పీకి పారేయండి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి, అదే సమయంలో ఇతరులకు షేర్ చేయండి. డిఆర్ స్పర్జన్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.